హాయ్ అండి అందరికీ. మనం ఇప్పుడు విఎంవేర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి చూద్దాం. నేను క్రోమ్ ఓపెన్ చేస్తున్నా. విఎంవేర్ డౌన్లోడ్ మీకు కావాలంటే నేను మీకు ఇది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఈ లింక్ త్రూ మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు విండోస్లో కావాలా లైనెక్స్లో కావాలా చూసి చేసుకోండి. నాకు విండోస్లో కావాలి కాబట్టి నేను విండోస్లో తీసుకుంటున్నాను. సో నా ఇక్కడ చూడండి డౌన్లోడింగ్ స్టార్ట్ అయిపోయింది. సో 3 మినిట్స్ చూపిస్తుంది. ఇప్పుడు మనకు విఎంవేర్ ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే, మన మెషిన్లో మన సిస్టంలో ఇంకొక వర్చువల్గా ఇంకో సిస్టమ్ యూస్ చేసుకోవడం కోసం మనం ఈ విఎంవేర్ని అనేది యూస్ చేస్తాం. అది ఎలా యూస్ చేస్తాం, దానివల్ల యూజెస్ ఏంటి, ఎన్ని రకాలుగా మనం విఎంవేర్ని యూస్ చేయొచ్చు, అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తా ఉంటా. సో ఇప్పుడు అయితే మనం సో చూడండి విఎంవేర్ మనకి సెటప్ ఫైల్ డౌన్లోడ్ అయింది. సో నేను డౌన్లోడ్ అయిన ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. చూడండి డన్ అని వచ్చింది. ఎస్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఓల్డ్ లొకేషన్ విఎంవేర్ ప్లేయర్ ఫుల్ 17.5. నేను దీన్ని రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ చేస్తున్నానండి. కొంచెం మెషిన్ కొంచెం స్లోగా ఉంది. ఎస్ మీరు వర్చువలైజేషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు, ఈ వర్చువలైజేషన్ ఫ్రీ వర్షన్ కాదండి, ఇది పెయిడ్ వర్షన్, మనం పే చేయాలి. కానీ మనకు 1 మంత్ ట్రయల్ వర్షన్ వస్తుంది. సో మీరు ట్రయల్ వర్షన్ యూస్ చేసుకోవచ్చు, మీకు నచ్చితే పర్చేజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇన్స్టాల్ అవుతుంది, ఐ థింక్ సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది. సో నేను మీకు చూపిస్తాను. యా మీరు చూసినట్టయితే మీకు మిషన్ రీస్టార్ట్ అవుతుంది. సో మిషన్ నేను రీస్టార్ట్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు. సో నేను ఇప్పుడు మనకు విఎంవేర్ ఇన్స్టాల్ చేసాం కదా, ఏది కనిపించలేదు, మనకు కనిపిస్తుంది మళ్ళీ డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఈ సెటప్ ఫైల్ని మనం మళ్ళీ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ చేయాలి. ఎస్ విఎంవేర్ రన్ అవ్వాలంటే బేసిక్ కాన్ఫిగరేషన్ మినిమం 16 GB ర్యామ్ ఉండాలి, 500 GB SSD ఉండాలి, 1 TB HDD ఉండాలి. అంటేనే మనకి విఎంవేర్ ప్రాపర్గా వర్క్ అవుతుంది, మనం 3-4 వర్చువల్ మిషన్స్ రన్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ నెక్స్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ యాక్సెప్ట్ ద లైసెన్స్ అగ్రిమెంట్, వితౌట్ లైసెన్స్తో విఎంవేర్ పనిచేయదండి. క్రాక్స్ అవన్నీ దొరుకుతాయి అని అంటున్నారు, మాకే తెలియదు దాని గురించి. ఇక్కడ కీబోర్డ్ ఎనేబుల్ చేసుకోండి, కీబోర్డ్ డ్రైవర్స్ లైక్ సిస్టమ్ డ్రైవర్స్ మొత్తం మనకి ఇక్కడ యాక్టివేట్లోకి వస్తాయి. నెక్స్ట్ నెక్స్ట్ ఇన్స్టాల్. మీకు విఎంవేర్ ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది. నేను మీకు విఎంవేర్ ట్యుటోరియల్స్ అంతా చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది మీకు ఇంట్రెస్టెడ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకేమైనా కొత్త విషయాలు చెప్పాలి, ఇంకేమైనా కొత్త టాపిక్స్ పైన మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే చెప్పండి, నేను అవి చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఫినిష్ అయిపోయిందండి. మీకు దగ్గర లైసెన్స్ ఉంటే మీరు లైసెన్స్ పైన వెళ్ళి లైసెన్స్కి ఎంట్రీ చేయొచ్చు. లేదు మనం లైసెన్స్ లేదు, ఫస్ట్ ట్రయల్ వర్షన్ యూజ్ చేసి చూద్దాం ఎలా ఉందో ఈ విఎంవేర్, దాన్ని మనకు యూజ్ ఉందా లేదా అనుకుంటే మీరు ఫినిష్ చేయండి. మీకు మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది, ఈ రీస్టార్ట్ చేయండి సిస్టమ్ని, మీకు విఎంవేర్ యాజ్ యూజువల్గా ఓపెన్ అవుతుంది. నేను అది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తా. ఇది రీస్టార్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్ కాదు, కానీ కొన్ని పాలసీస్ అప్లై అవ్వాలి అని అంటే మనకి విఎం అనేది రీస్టార్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో
సో మనకి ఇక్కడ చూడండి విఎం వర్క్ స్టేషన్ ఓపెన్ అయిపోయింది, ఇన్స్టాల్ అయిపోయింది. నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇది లైసెన్స్కి అండి, ఇది వితౌట్ లైసెన్స్కి. వితౌట్ లైసెన్స్కితో మనకి ఐ థింక్ 30 డేస్ పనిచేస్తుంది. సో డన్, సో ఓపెన్. సో ఇక్కడ మనం ఈ పేజ్ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను మీతో. థ్యాంక్ యూ, బాయ్.